Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నల్లారి వారు ఎక్కడ ఉన్నా ఒకటేనా? మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి 2 నెలలు కావస్తోంది. అయితే ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో ఆయన యాక్టివిటీ పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీలోనూ కాలం గడిపేయడానికి నల్లారి నిర్ణయించుకున్నారా, లేక 2 రాష్ట్రాల బీజేపీ నాయకత్వం ఆయనను ఉపయోగించుకోవడం లేదా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తనను అన్ని రకాలుగా ఆదరించిన కాంగ్రెస్ను వదిలి కమలం గుట్టుకి చేరారు. ఎప్పటిలాగానే ఆయన చేరిక ఢిల్లీలో హడావిడిగా సాగింది. అమిత్ షా వంటి నేతలను కలిసి శాలువాలను కప్పేసుకున్నారు. తాను 2 రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని నల్లారి ఢిల్లీలో మీడియాతో చెప్పారు. కమలం కండువా కప్పుకున్న తరువాత తొలిసారి బెజవాడ వచ్చి మళ్లీ మాజీ ముఖ్యమంత్రి హల్చల్ చేశారు. తాను హైదరాబాద్లో పుట్టి పెరిగానని, అలాగే పుట్టిన ఊరు ఏపీలో ఉందని, తాను 2 రాష్ట్రాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై తాను త్వరలోనే మీడియా సమావేశం పెడతానని కూడా చెప్పారు. కానీ నెలలో గడిచిపోతున్నా ఇంతవరకు ఆయన మీడియా సమావేశం పెట్టింది లేదు, పార్టీ కోసం పనిచేసింది లేదు. ఆయన హైదరాబాద్లోనే సేద తీరుతున్నారు. 2 రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం యాక్టివ్ కావడం లేదు. కాంగ్రెస్లో చేరేటప్పుడు రాహుల్ సమక్షంలో చేరి హడావిడి చేసిన నల్లారి తర్వాత కామ్ అయిపోయారు. ఇప్పుడు అదే తరహా ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోవడంతో పెద్ద ఎత్తున చేరికలుంటాయని అందరూ భావించారు. ఢిల్లీ పెద్దల వద్ద కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి కావడం, బలమున్న సామాజిక వర్గం నేత కావడంతో హస్తనలోని ముఖ్యులు కూడా నల్లారి మాటను నమ్మారు. కానీ 2 నెలలవుతున్నా ఆయన ఎవరిని పార్టీలోకి తీసుకొచ్చింది లేదు, చేసింది లేదు. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నుంచి లబ్ధి పొందిన వారు సైతం బీజేపీలో చేరడానికి సందేహిస్తున్నారు. ఆయన కొందరి నేతలతో ఫోన్లో మాట్లాడినా వారు సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఏపీలో బీజేపీకి కాంగ్రెస్కి భవిష్యత్ కనపడకపోవడంతో ఎవరూ కండవాలు కప్పుకునేందుకు ముందుకు రావడం లేదు. మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు కొందరు వస్తారని ప్రచారం జరిగినా అది ప్రచారంగానే మిగిలిపోయింది. కొత్తగా పార్టీలో చేరి తన సత్తా చూపించాల్సిన తరుణంలో ఈ నేత మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కూడా నల్లారి దూరంగా ఉన్నారు. ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకోకపోవడంతో ఢిల్లీ పెద్దలకు నల్లారి అసలు సత్తా అర్థమైందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. పార్టీలో చేరి తానేంటో నిరూపించుకోవాల్సిన సమయాన్ని నల్లారి హైదరాబాద్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవడం, నేతలకు దూరంగా ఉండడంతో అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేదా అన్నది కూడా సందేహంగా ఉంది. కండువాను కప్పుకుని కామ్గా ఉండడం ఎంతవరకు సబబన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజంగా నల్లారి తనంతటా తాను దూరంగా ఉన్నారా, నేతలు ఆయనను పక్కన పెట్టారా అన్నది ఆయనే స్వయంగా చెప్పాల్సి ఉంది.